பாவம் కాఫీ తాగేదు కానీ ఒక కళ ఇంత భయంకరంగా ఉంటదా? నిన్న ఏ టైంకి అనుకున్నవరా? పడుకునేసరికి అవన్నీ అయిందిరా. మీ డాడీ ఏమనలే? మా అయ్య 7 గంటలకి తాగి పడుకుంటు షణ్ముగ్గాడేడి అందవే. అమ్మా అమ్మా లేచింది రాక్షసి, నా అందాల రాక్షసి. రావే, నీ కాఫీ రెడీ. రాను రాను మరీ లేజీ అయిపోతున్నావు నువ్వు. మీ డాడీ కూడా అదే అంటున్నారే. 6 గంటలకు లేపాల్సిన అమ్మాయిని ఆఫ్టర్నూన్ అయ్యేదాకా లేపలేనంత లేజీ అయిపోయానా అని. ఏంటి, అత్త కూడా ఇద్దరు అంత ఆనందంగా ఉన్నారు? ఈ ఇంట్లో జరిగే ఆఖరి పెళ్లికి అలారం మోగిందని. అబ్బా వదిన, ఇంట్లో ఎవరు తిన్నగా మాట్లాడరా? అయినా ఇప్పుడు అంత ప్రాసతో ఉన్న డైలాగ్స్ అవసరమా? మామయ్యకు మంచి సంబంధం తెచ్చారు, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే నీ పెళ్లి కన్ఫర్మ్. పెళ్ళా నాకా? అప్పుడేనా? ఏంటమ్మా, నేనప్పుడే బరువు అయిపోయానా మీకు? దీన్ని బరువు అనరే, బాధ్యత అంటారు. ఏంటి పొద్దున పొద్దున్నే బరువు బాధ్యతలనే పెద్ద పెద్ద డైలాగులు వినిపిస్తున్నాయి? చూడరా అన్నయ్య, నన్ను ఇంట్లో నుంచి పర్మనెంట్ గా పంపించే ప్లాన్ చేస్తున్నారు. నిన్ను పంపించే ధైర్యం ఎవరికుంది? ఏదో వేళ పిచ్చి కాకపోతే. లేదండి, మామే చెప్పారు మంచి ఫ్యామిలీ అంట. పైగా అబ్బాయి కూడా తెల్లగా అప్పుడే వడ్డించిన ఇడ్లీలా హాట్ హాట్ గా ఉన్నాడంట. చిచి, అదేం కంపారిజనే, ఎప్పుడు చూసినా ఇడ్లీ దోశ తప్ప వేరే తట్టవా అని బుర్రకు. అబ్బా మీ గొడవ ఆపండి, తను ఇడ్లీ అయితే నేను చట్నీయా? చాచా, నువ్వు కొంచెం కారంగా మమకారంగా పెరిగావు కదా, మీ ఇద్దరి కాంబినేషన్ ఇడ్లీ సాంబార్లా పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నా. అయ్యో అమ్మా, ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తారా లేదా? అంత ధైర్యం నాకు లేదమ్మా, మీ నాన్నగారితో చెప్పేంత. పెళ్ళి నువ్వే మాట్లాడు. అతే చెప్పడం మర్చిపోయినట్లున్నారు. ఈరోజు ఈవినింగ్ వీరిద్దరికి కాఫీ డేలో మీటింగ్ అరేంజ్ చేశారు మామయ్య. నీ పని తర్వాత చెప్తా. అబ్బాయి పేరు షణ్ముఖ్, ఫోటో టేబుల్ పై ఉన్న మ్యాగజైన్ లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. హే బ్రో, వాట్స్ అప్? హాయ్. హాయ్ రా. నిన్న మూవీ మస్తుండే కదా? థ్యాంక్ గాడ్ డాడీ ఏమనలేడు. లేట్ నైట్ అయింది కదా ఇంటికి వెళ్ళేసరికి. చిన్న పొరం వారా బాయ్, ఇంట్లో పేరెంట్స్ భయపడి నీకు? అరే ఓ, అది భయం కాదురా, గౌరవం అంటారు. అంతవరకు మన తెలియదులే. హలో నానా. ఎక్కడరా? ఫ్రెండ్స్తో ఉన్నా నానా. అమ్మ చెప్పింది గుర్తుందిగా? ఆ నానా గుర్తుంది. ఈవినింగ్ వెళ్ళడం మర్చిపోకు. తప్పకుండా నానా. ఏమైంది బ్రో? మార్నింగ్ అమ్మ ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పింది బ్రో, మర్చిపోయా. షన్నో. ఆ మమ్మీ.
నీకొక విషయం చెప్పాలి. నాన్న నీకొక మ్యాచ్ చూశాడ్రా, అమ్మాయి పిక్నిక్ వాట్సాప్ చేస్తా అన్నాడు, ఒకసారి చూడు. అలాగే అమ్మాయిని ఇవాళ ఈవినింగ్ ఒకసారి మీట్ అవ్వమని చెప్పాడు. షిట్ మ్యాన్, మళ్ళీ ఏమైందిరా? నాన్న నాకు మ్యాచ్ చూశాడ్రా, అమ్మాయిని చూడమన్నాడు, మర్చిపోయా. మన గ్యాంగ్లో అందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే నువ్వేందిరా బొమ్మరీలులాగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా ఉంటున్నావు? ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ డిసిషన్ రా. ఓకే బాయ్, రేపు మీట్ అవుదాం రా. అరే అన్నయ్య, నాకు ఇప్పుడే ఈ పెళ్లి చేసుకోవాలని లేదురా, ఎలా అయినా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేలా చూడు. ఇప్పటికిప్పటికి మ్యాచ్ ఎడగొట్టే ఇంటెలిజెంట్ ఎక్కడ దొరుకుతాడే? ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? స్కెచ్ వేస్తున్నా. ఇప్పుడు ఇంత ప్రొఫెషనలిజం అవసరమా? పోయిపోయి నిన్ను నమ్ముకున్నాను చూడు. వెయిట్, బ్యాలెన్స్ బుల్లి తెర మీద చూపిస్తా. హలో. హాయ్, నేను మీకు తెలుసా? తెలిస్తేనే మాట్లాడాలా? నో నో, నాట్ లైక్ దట్. ఎనీవే, ఐఎమ్ షణ్ముఖ్. ఐఎమ్ వీరేన్. ఏంటి బ్రో అంత ఎగ్జైటింగ్గా ఉన్నావు? డేట్ కోసం వచ్చావా? అలాంటిదే బ్రో, మా ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ చేశారు అండ్ మై ఫస్ట్ మీట్ టుడే, సో కొంచెం టెన్షన్గా అండ్ ఎగ్జైటింగ్గా ఉంది. వాట్, మ్యాచా? వీఆర్ ఇన్ 21st century బ్రో. ఇంకా ఈ పెళ్లి చూపులు, పిల్ల చూపులు, దొంగ చూపులు ఏంటి బ్రో? మంచి బొమ్మరిలు ఫ్యామిలీ అనుకుంటామన్నది? ఈ జనరేషన్లో అందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఆనందంగా ఉందనుకుంటారు. ఏ, అరేంజ్ మ్యారేజ్లో ఉండదా? ఈ విషయంలో మాత్రం నేను మా పేరెంట్స్నే ఫాలో అవుతాను. వాళ్ళు పెళ్ళే ఇన్ని సంవత్సరాలైనా కొత్తగా పెళ్ళైన జంటలా క్యూట్గా ఉంటారు. బ్రో వాళ్ళవి 70s 80s అయిన మ్యారేజెస్. ఈ జనరేషన్లో ఎలా ఉంటుందంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్ల మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది. నెల తిరిగే లోపల నెల జీతంతో పాటే మన జీవితం కూడా వాళ్ళ చేతిలోకే వెళ్ళిపోతుంది. పైసా పైసాకి చేజాపాలే, పార్టీ పార్టీకి పర్మిషన్ తీసుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో, పోరి పడేదాకా పర్షాన్ ఉంటుంది మనం. అదే పడ్డాక బేబీ బేబీ అని బేరింగ్ పోయిన ఫ్యాన్లాగా మన చుట్టే తిరుగుతుంది. అప్పుడు జీతం కాదు కదా, జీడి గింజ కూడా పిల్లాం చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకో నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది బ్రో, బట్ నాకు కూడా అంటూ పాలసీ ఉంది కదా. ఈ పాలసీలు ఇన్సూరెన్స్లు జీవితం మధ్యలో పుట్టుకున్న పోయేటోళ్ళకి, మనకు కాదు. ఈ మధ్య మర్డర్ చేసినోడు కూడా 3 రోజులకి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అర్ధగంట కూడా ప్రశాంతంగా బయట తిరగలేకపోతుండు. ఇగో చెప్పే కాడా చెప్పిన బ్రో, దాని తర్వాత మీ ఇష్టం. బై. ఈ ఏదో లేనిపోని కన్ఫ్యూజన్లో పెట్టాడు, ఒకసారి ఆలోచించి రేపు మీట్ అవుతే బెటర్. ఏమైనా వర్కౌట్ అయిందా? ఆల్మోస్ట్. ఎవడా బక్రా? అదిగో అతడిలో మహేష్ బాబులు అమాయకంగా వస్తున్నాడే వాడే. ఏంటి వీడు ఇక్కడున్నాడు? ఇప్పటి వరకు తన మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు ఈ అమ్మాయితో. అసలు ఈ అమ్మాయికి నేను ఇష్టం లేను అనుకుంటా. సో నువ్వు వాడికి పడిపోయావు అన్నమాట? ఏం చేయనే, వాడు బాగుంటాడు మరి. అలా స్టెప్స్ దిగి వస్తుంటే జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ జల్సాగా ఉంటాడు. ప్రతి అమ్మాయికి పవన్ కళ్యాణ్ లాంటి మొగుడు కావాలంటే ఎలానే? యాక్చువల్లీ నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, ఒకటి పవన్ కళ్యాణ్ లాంటి మొగుడు. అందుకే పవన్ కళ్యాణ్లో ఉండేవాడికే పడిపోయా.
సరే సరే, ముందు మన లైన్లో పెట్టే ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పు. వాడికి ఒక సిస్టర్ ఉంది కదా. హా, వదిన చెప్పినట్టు గుర్తు. అక్కడి నుండి నరుక్కొద్దాం. డన్. హాయ్. హాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. చాలా దగ్గరగా. ఇంత దగ్గరగా? ఓ యా, నువ్వు శిరీష కదా. ఆయన నీతో మాట్లాడకూడదు. అయ్యా, వై? నీకు తెలీదా, ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయడానికి చాలా కష్టపడి స్కెచ్ వేసావంట కదా. షన్ను నాకు అన్నీ చెప్పాడు. నీకు నచ్చకపోతే వాడికి డైరెక్ట్గా చెప్పచ్చు కదా. ఇలా ఇంత కష్టపడి ప్లాన్ చేయాలా? అంతా మా డైరెక్టర్ గారి క్రియేటివిటీ. ఫస్ట్ వాడిని తన్నాలే. యాక్చువల్లీ నేను షన్ను పిక్ చూడనే లేదు. చూసుంటే ఒక్క రీజన్ లేకుండా ఎస్ చెప్పేదాన్ని. ఆ రోజు రెస్టారెంట్ నుంచి వెళ్తుంటే వాడి ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఇంటర్నల్గా పడిపోయా. అమ్మాయిగా ఆ మాత్రం అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? షన్నుతో నాకు ఒక్క మీట్ అరేంజ్ చేయండి. అమ్మో, వాడికి తెలుసు నన్ను చంపేస్తాడు. డైలీ ఈవినింగ్ ఫ్రెండ్స్ని కలవడానికి మాత్రం యూబీ కంపల్సరీ వెళ్తాడు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఈ మాత్రం క్లూ ఇచ్చారు చాలు. షన్నుతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఎవరు తను ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు? అయ్యో, మీరు రండి, నేను చెప్తాను. ప్రియా ఇప్పుడు ఎలానే పెద్ద తోపులా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పించుకుంటా అని చెప్పి వచ్చా. నేనున్నా కదా బేబీ. ఫస్ట్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే, నేను రెడీ. బ్యూటిఫుల్, కమ్. ఓపెన్ చేస్తే షన్ను మనం రిజర్వ్ చేసిన టేబుల్పై కూర్చుని ఉంటాడు. పాపం, రెస్టారెంట్ అంతా మన హ్యాండ్ ఓవర్లో ఉందని తెలీదు వాడికి. వాడి టేబుల్కి వెళ్ళి ప్రతి ఫుడ్ ఐటెంతో ఒక అపాలజీ లెటర్ పంపిస్తాం. తర్వాత నువ్వు ఓం శాంతి ఓం సినిమాలో దీపికా పడుకోనిలా కొన్ని బుక్స్తో షన్ను టేబుల్కి దగ్గరగా వెళ్తుంటావు. అంతలోనేదో తగిలిన చేతిలో ఉన్న బుక్స్ కింద పడిపోతాయి. అక్కడ తగిలేది నా కాలే. దీంతో షన్ను అటెన్షన్ నీ పైకి టర్న్ అవుతుంది. ఇంతలోనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఆ కోమే తేరి అజబ్ సియా జబ్ సియా దాయ హై. तेरे साथ साथ ऐसा कोई नूर आया है, चांद तेरी रोशनी का हल्का सा एक साया है, तेरी नजरों ने दिल का किया जो हशर असर ये हुआ, अब इनमें आँखों में तेरी अजब सी अदाएं हैं, हो आँखों में तेरी अजब सी अदाएं हैं, दिल को बना दे जो पतंग सांसे ये तेरी वो हवाएं हैं. इनके उंदी चेप पिल्लला नीलावलो पड़ी कोट्टेसुकुंटाडु. ओह थैंक यू बेबी. సారీ కదా. ఏంటి, ఓవర్ చేస్తున్నావా? నువ్వు అనుకున్నట్టు అచ్చమైన తెలుగు సినిమా హీరోయిన్ కాదు నేను. అకీరాలో సోనాక్షి టైప్. ఇదే ఫోక్తో కూచి చంపేస్తా. ప్లీజ్ కదా, నా మీద కోపంగా ఉన్నావని మీ అక్క చెప్పింది. జరిగిందంతా మర్చిపోయి నన్ను యాక్సెప్ట్ చేయరా ప్లీజ్. రానా? నువ్వు ఇలానే ఉంటే ఇంకా అడ్వాన్స్గా డైలాగ్స్ వస్తాయి. వద్దులే, ఇదే బెటర్. నువ్వు ఇలా బుంగముత్తి పెట్టుకుని బుద్ధిగా ఉంటే ఎంత ముద్దుగా ఉన్నావు తెలుసా? ఇవన్నీ ఆర్డర్ చేసింది నేనే. బిల్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి, అడుక్కుని మరీ బిల్ కడతా. నేనెవరిని ఇంతగా బ్రతిమలాడలేదు. ఈవెన్ మై మామ్, ఫస్ట్ టైం నిన్నే. అది కూడా నా ఇగోని చంపుకుని.
ఇప్పుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎస్ ఆర్ నో? ఆబ్వియస్లీ ఎస్. అయినా నేను మీ పేరెంట్స్కి ఎంతగానో నచ్చకపోతే నాతో ఈ మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. సో మీ ఇంట్లో అందరికీ నేను ఓకే. నువ్వు ఒప్పుకుంటే ఒక్క ఛాన్స్ ఇస్తాను, లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకో. సినిమాలు బాగా చూస్తావు కదా. డైలాగ్ కాపీడ్ ఫ్రమ్ మిర్చీ మూవీ. ఏం చేయను మరి, నా ఫీలింగ్స్ అన్ని డైలాగ్లో మార్చి చెప్పేశాను. ఇప్పుడు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, నా మౌనం తప్ప. ఆ మౌనాన్ని ఫీల్ అవ్వు, నా మనసు ఏంటో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయా. మేబీ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకుంటా. అప్పుడే నువ్వు నా బెటర్ ఆఫ్ అని ఫిక్స్ అయిపోయా. కాకపోతే నువ్వు వేసిన విధవ ప్లాన్కి కొంచెం హర్ట్ అయ్యా. నువ్వు అన్నట్టు ఒక్క ఛాన్స్ ఇస్తే మన ఈ షార్ట్ మూవీకి స్వీట్గా ఎన్ టైటిల్ వేసిద్దాం, లేకపోతే దీనికి సీక్వెల్ తీసి మరీ హ్యాపీ ఎండింగ్ ఇచ్చే వరకు మన డైరెక్టర్ టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఆలోచించు, బడ్జెట్ కూడా భరించాలి మరి. ఐ లవ్ యూ షిరీ. ఐ లవ్ యూ షన్ను. ముందా బిల్ కట్టు.
వేరే అమ్మాయి నచ్చిందా? మీ అందరికీ నచ్చితే నాకు కూడా నచ్చినట్టే నానా. అబ్బాయి నచ్చాడా అమ్మ? Stop telling me, stop seeing me, it's my life. It's my life. It's my life.